సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రామసాగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వారం రోజులు అయినా ఇంతవరకు రామసాగర్ గ్రామం నుండి వడ్ల కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి వారం రోజులు అవుతుంది. ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఏంటి? నెత్తి మీద కాలం వచ్చింది. ఒడ్లు మరి బాన కొడితే ఏం కావాలి పరిస్థితి? ఎవరికి ఎవరిని బతిరాడాలి ఎవరిని ఏం అనాలి ఏం అర్థం అవుతలేదు. ఎన్ని రోజులైనా ఒక్క వార్తన ఇంత తింటుకునే మానవులు లేడు. కేసరెడ్డి బుచ్చిరెడ్డి రామసాగర్ గ్రామం ఎవరికి దయచేసి ఇంత కనిగ్రహం లేకుండా అయిపోయింది. ఆరు నెలలు పని చేసిన కష్టానికి ఒక్క రోజు వాన పడితే ఎంత ఇబ్బందులైనా ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరంటే ఇది ఏంటిది అని అర్థమవుతలేదు. ఆరు నెలలు కష్టపడ్డాము, ఒక్క రోజులో ఖరాబ్ అవుతున్నాయి. అంతకునే మనిషే లేడు. ఒక్క జల్లి మిషన్ ఇటువంక లేదు. ఒక్క మొన్న ఓపెన్ చేసిండ్రు కానీ ఇటంకర ఒక్కలు ఏంది పట్టించుకునే అవతారమే లేదు. ఒక లైటు వీటు ఏది లేదు. మిషన్ సూత ఇంతవరకు గతి లేదు ఇటంకల.